హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో జియో వీడియో అయితే ఇంతకుముందు అప్లోడ్ అయితే చేశాను. సో వీళ్ళు ఏంటంటే నాకు 5 టాప్ కామెంట్స్ అయితే నాకు రావడం జరిగింది. సో దానిలో నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీళ్ళు ఏంటంటే మా కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ ప్రెస్ రిలీజ్ ఫామ్ ఒకటి ఇచ్చారు, అంటే ఒక పీడిఎఫ్ ఫామ్ అయితే ఇచ్చారు. సో నేను ఇది డౌన్లోడ్ చేశాను. ఈ మీ క్వశ్చన్స్కి రిలేటెడ్ కూడా మీకు ఇక్కడే ఆన్సర్ దొరుకుతుంది. సో ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అందరూ ఐయూసీ పే చేయాలా అంటే అందరూ పే చేయాలి. ఓకే, ఐయూసీ వచ్చేటప్పటికి అక్టోబర్ 9, 2019 నుంచి స్టార్ట్ అవుతే అవుతుంది, అంటే ఈరోజు రిలీజ్ అయితే చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రేపటి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, సెకండ్ క్వశ్చన్, ఈ ఛార్జెస్ ఎప్పటి వరకు అని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పటి వరకు అంటే మీ అందరికీ తెలిసిందే. యాక్చువల్గా నేను ఏంటంటే దానిలో డేట్ చెప్పలేదు, ఎండ్ డేట్ చెప్పలేదు. ఈ ఇయర్ డిసెంబర్ 31, 2019 వరకు మాత్రమే ఉన్నాయి. 2020 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఛార్జెస్ అనేవి ఎటువంటి ఇవ్వనని చెప్తున్నారు. సో మనం డిసెంబర్ 31 వరకు మాత్రమే ఛార్జెస్ అయితే పే చేయాలి. సో తర్వాత ఎంత చేస్తే ఎంత జీబీ వస్తుంది, ఎంత టాక్ టైం వస్తుంది అని చెప్పి టాప్ 5 కామెంట్స్లో అడిగారు. సో ఇది థర్డ్ కామెంటు. మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ ఐయూసీ టాప్అప్ వోచర్ అనేసి ఇచ్చారు. ఇది వచ్చేటప్పుడు 10 రూపీస్ చేస్తే 124 మినిట్స్ వస్తుంది, ప్లస్ అది కాకుండా 1 జీబీ డేటాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా 20 రూపీస్ చేస్తే 249 మినిట్స్ వస్తుంది, అదే కాకుండా 2 జీబీ డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తాం. 50 రూపీస్ చేస్తే 656 మినిట్స్ అయితే వస్తుంది, మీరు 5 జీబీ డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 100 రూపీస్ చేస్తే 100 రూపీస్ 10 జీబీ డేటా అయితే వస్తుంది, 1362 మినిట్స్ అయితే మనకి టాక్ టైం అయితే రావడం జరుగుతుంది. ఇంకొకటి చాలామంది అడుగుతున్నా, ఆల్రెడీ నా ఇంతకు ముందే దానిలో చెప్పాను, ఏంటంటే ఇది ఒకవేళ జియో టు అదర్ కాకుండా మిగతా వాటికి ఏమైనా ఛార్జెస్ పడతాయంటే ఎటువంటి వాటికి పడవు. ఇంకొకటి ISDకి మాత్రం ఖచ్చితంగా పడతాయి, ఇదొకటి గుర్తుంచుకోండి. ISD వేరు, STD వేరు. లోకల్ అండ్ జియో టు ల్యాండ్లైన్ కాల్స్ మాత్రమే అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు వాళ్ళు. అండ్ వచ్చేటప్పటికైనా జియో ఫోన్ వాళ్ళు కూడా పే చేయాలంటే ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది టారిఫ్ డిసెంబర్ 31 వరకు మాత్రమే ప్రతి ఒక్కరూ పే చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 10 రూపీస్ వచ్చరికి, అంటే 10 రూపీస్ టాప్అప్ వచ్చరికి వచ్చేటప్పుడు 124 మినిట్స్ ఈ విధంగా ఇస్తున్నారు. సో జియో ఫోన్ వాళ్ళు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఛార్జెస్ లేకపోతే ప్లాన్ పోతుందా, ఇది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే డిసెంబర్ 31 తర్వాత మన ప్లాన్ అనేది ఎక్స్పైర్, ఏదైతే టారిఫ్ ఉందో ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏదైతే స్కీమ్ ఉందో ఇది ఎండ్ అయిపోతుంది, అంటే 6 పైసా పర్ మినిట్ ఎండ్ అయిపోతుంది. తర్వాత మనం చేసుకున్న ప్లాన్ ఏమైనా పోతుందా అని అనుకుంటున్నారు. సో ఎటువంటి పోయే ఛాన్స్ అయితే లేదు, మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ అంటే రాసి పెట్టారు, ఐయూసీ టాప్అప్ వోచర్ స్టార్ట్ బి దేర్ ఆర్ నో ఎఫెక్టివ్ ఇన్ టారిఫ్ ప్లాన్ టిల్ డిసెంబర్ 31. ఓకే, మీకు అర్థమైందా? డిసెంబర్ 31 వరకు ఎటువంటి చేంజెస్ అయితే లేవు, ఆఫ్టర్ దాని తర్వాత కూడా ఏవి ఉండవు అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అప్పటి వరకు మీకు ఎంతైతే టాక్ టైం ఉందో అది అలానే ఉంటుంది, మీరు దాని తర్వాత కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ వీడియోలో టాప్ 5 కామెంట్స్ని అయితే నేను ఆన్సర్ అయితే ఇవ్వగలిగానని చెప్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, మళ్ళీ నాకు చెప్పే ఊపిక అయితే లేదు. సో మ్యాక్సిమం ఇదే, ఐయూసీ ఛార్జెస్ విల్ బీ 0 January 1 నుంచి అయితే 0 అవుతాయని వాళ్ళు అయితే అఫీషియల్గా మెన్షన్ అయితే చేశారన్నమాట. అండ్ ఓవరాల్గా చెప్పాల్సింది ఇది, ఈ వీడియోలో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ క్యూఎన్ఏ ఎందుకు చేశానంటే నాకు చాలా నాకే డౌట్లు ఉన్నాయి, సో అవన్నీ నాకు కూడా క్లారిఫై అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై ఫ్రెండ్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.